అదే సార్, అదే ఎస్ఐ గారు తప్పు. ఆ అమ్మాయి హత్య చేయలేదు. ఈ అమ్మాయి చేయలేదా? అయితే ఎవరు చేసినట్టు? నేను. ఆ కత్తి మీద ఉన్న వేలు ముద్రలో వీడి వేలు ముద్రలతో మ్యాచ్ అయ్యాయి. చంపింది వీడే కావచ్చు సార్, కానీ చంపించింది వేరే వాళ్ళు. నిజమే సుభద్ర గారు, కానీ ఇప్పుడు నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. ఇప్పుడు ఏం చేద్దాం సుభద్ర? ఆ హనుమంతుతోనే తనంతట తాను హత్య చేసింది చింతామణి అని ఒప్పించాలి. కానీ ఎలా అక్క? దానికి నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. ఏంటది? వదిన చెప్పింది సరే, నీకైనా బుద్ధి లేదా? నీ ఫేస్ కి నర్స్ గెటప్పే సూట్ అవుతుంది. ఏంటి సూట్ అయ్యేది? నేను నర్స్ గెటప్ వేస్తే నువ్వు మాటకు ముందోసారి మాటకి తర్వాత ఒకసారి సిస్టర్ సిస్టర్ అని పిలవాలి. అవసరమా? వెళ్ళి కాంపౌండర్ గెటప్ వేసుకోపో. ఏదేమైనా సరే నేను డాక్టర్, నువ్వు నర్స్. ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు డాక్టర్ గెటప్ సూట్ అవుతుంది, పైగా ఎంబీబీఎస్ చదివిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగా? అయితే కీళ్ల నొప్పులకి ఏ టాబ్లెట్ వాడతారో చెప్పు. కీళ్ల నొప్పుల టాబ్లెట్ వాడతారు? ఏంటి జోక్? అలా అనిపించిందా? వెళ్ళి కాంపౌండర్ గెటప్ వేసుకోపో. నేను వేసుకోను, నాకు డాక్టర్ గెటప్ కావాలి. అమ్మా అర్చనమ్మా రెడీయా? ఏంటిది, ఒకరు డాక్టర్ ఇంకొకరు కాంపౌండర్ కదా సుభద్రమ్మ చెప్పింది? ఇద్దరు డాక్టర్ వేషాలు వేశారేంటమ్మా? నేను అదే చెప్తున్నా సింహ, అస్సలు వినట్లేదు. ఏంటి వినేది? నీ డంప్ యార్డ్ ఫేస్ కి డాక్టర్ గెటప్ అవసరమా? నాది డంప్ యార్డ్ మొహమా, నీదే ముష్టి మొహం. నాది ముష్టి మొహం అంటావా? ఆగనమ్మా, ఈ టైంలో కూడా మీ గొడవ ఏంటి? మనం వెళ్లేది ఆ హనుమంతుగాడి పెళ్ళాన్ని మాయచేసి చింతామణి గుట్టు రట్టు చేయడానికి. మీరు ఇలా గొడవ పడితే సుభద్రమ్మ వేసిన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఎవరో ఒకరు వెళ్ళి కాంపౌండర్ డ్రెస్ వేసుకొని రండి, వెళ్ళండి. అన్న చెప్పింది నీకు వినిపించట్లేదా? వెళ్ళు, వెళ్ళి కాంపౌండర్ డ్రెస్ వేసుకో, పో. ఎప్పుడు నన్ను గెలవనిచ్చావు? చే, వావ్ పూజారి, సూపర్ గా ఉన్నావు. అచ్చం కాంపౌండర్ లా అన్న, వెళ్దామా? పదండి రండి. ఏయ్ ఏం చేస్తున్నావే? ఆడుకుంటున్నానమ్మా. చిచ్చి, ఇలాంటి బొమ్మలతో మనం ఆడుకోకూడదు. మనం ఇప్పుడు కోటీశ్వర్లో. నేను నీకు రేపు కొత్త బొమ్మ కొనిస్తానులే. సరే అమ్మా. నమస్కారం. నమస్కారం నమస్కారం. మీరెవరండే? ఐఎమ్ డాక్టర్ హోమియోపతి. ఐఎమ్ డాక్టర్ టెలిపతి. అయ్యేం పేర్లండే ఈ చిత్రంగా ఉన్నాయి. పుట్టగానే మమ్మల్ని డాక్టర్స్ని చేయాలని మా అమ్మా నాన్న మాకు పేర్లు పెట్టారు. అయితే మీరిద్దరు అన్న చెల్లెలు అన్నమాట. ఏమైందండే? ఆయన అంతే, అరగంటకు ఒకసారి అలా అరవడం ఆయన కలవాటు. అవునవును డాక్టర్ హోమియోపతి గారు, మా గురించి చెప్పండి. టెలిపతి గారు చెప్తాను, ఆగండి. రాజ్యం గారు, ఈయన పేరు టెలిపతి, ఈయన నా పతి. ఓహో, అవును. నా పేరు మీకెలా తెలుసు? ఇప్పుడు మేనేజ్ చెయ్యి, చూస్తా. నేను డాక్టర్, నేను డాక్టర్ అన్నావుగా, చెయ్యి. అంటే మేము పోలియో డ్రాప్స్ వేయడానికి వచ్చినప్పుడు అందరి గురించి తెలుసుకునే వస్తాం. ఓహో అలాగా. మేము ఎందుకు వచ్చామంటే, నేను చెప్తా, పోలియో సొక్కలు వేయడానికే కదా. అబ్బా మీరు సూపర్ అండి, ఫేస్ చూసి జాబ్ చెప్పేశారు. మీరు మామూలు మనుషులు కాదు తెలుసా? అవును, పోలీస్ ఒకరు ఆదివారం వేస్తారు కదా, మీరేంటి మంగళవారం వచ్చారు? ఏంటి అలా చూస్తున్నావు? మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మంగళవారం పూట పోలియో డ్రాప్స్ ఏంటి అని. విన్నావున్నమాట? మంగళవారం మంగళకరం అన్నావు. ఇప్పుడు చూడు, అందరూ అదే డౌట్ అడుగుతున్నారు. ఏదో రాజ్యం గారంటే తెలివైన వారు కాబట్టి అర్థం చేసుకుంటారు. అందరూ అలాగే ఉంటారా ఏంటి?
చుక్కలు చూపించేస్తాం. చుక్కలు చూపించడం ఏంటి? చూపించడం కాదు రాజ్యం గారు, చూపించి వేద్దామని. ఓహో, అయినా మా అమ్మాయికి చుక్కలేస్తే నేను కూడా ఏంటి? ఈ పోలియో చుక్కలు చిన్నపిల్లలు కాదండి, మీలాంటి తెలివైన పెద్దలకి. అదేంటి పోలియో చుక్కలు అనేవి? మెదడు వాపు వ్యాధి రాకుండా ఉండడానికి వేస్తారు. మీరు బ్రెయిన్ ని బాగా ఉపయోగిస్తారు కదా, అందుకే అది పాడవకుండా ఈ చుక్కలు అన్నమాట. నిజమే, కానీ ఇదిగో మీరు మమ్మల్ని ఇలా అనుమానిస్తే మేము వెళ్ళిపోతాం అంతే. పద పూజ. పూజారా? పూజారి కాదు, పద పూజారింటికి వెళ్దాం అనే లోపి మీరు కట్ చేసి అపార్థం చేసుకున్నారు. డాక్టర్ టెలిపతి మనల్ని ఇంత అనుమానించాక ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? పదండి, వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. ఈ మధ్య ఏ ప్రయత్నంగా తలనొప్పి వస్తుంది. మీరు అన్నట్టు ఎక్కడ మెదడు వస్తుందోనని భయంగా ఉంది. అమ్మమ్మ, మీరనే సుక్కలేదో వేసేలండమ్మా. సరే కూర్చోండి, ఒక నిమిషం అమ్మా కుర్చీ తెచ్చుకుంటాను. ఈ బొమ్మతో ఆడుకో. పూజారి, సత్య ఏం చేస్తున్నావమ్మా? జ్యూస్ తాగుతున్నాను నాన్న, ఆరోగ్యానికి మంచిది కదా. తాగు తాగు, జైల్లో నీకు సరిగ్గా కూడు కూడా పెట్టినట్లేదు. ఏంటి మావయ్య, డైలాగులు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. పెద్ద పెద్ద కాగితాల మీద రాసుకుని చెప్తున్నారు, మనం ఆ మాత్రం ప్రిపేర్ అవ్వద్దండి. వాళ్ళతో నీకు పోలికేంట్రా, నక్క వాతలు పెట్టుకుంటే పులైపోతుందా ఏంటి? అది నిజమే, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అవును బావా, నన్ను తిట్టేవో పొగిడేవా? ఒరే నీకు అర్థం కాదులే గాని ముందు విషయం చెప్పు. చెప్పడానికే ఉందా, మా మనక్కే కొట్టిన దెబ్బకే మీ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి కదా అని వాదార్థం వచ్చింది. అవును మావయ్య,
అమ్మ కెపాసిటీ తెలియక అనవసరంగా రిస్క్ చేశాను. అమ్మ రేంజ్ ఇప్పుడు అర్థమైంది. కానీ మావయ్య నాకు చిన్న డౌట్. ఏంటది? మా అమ్మని ఎన్నో ఏళ్లుగా ఫాలో అవుతున్నావు కదా, ఇన్నేళ్ల పర్వతాపుర చరిత్రలో మీ మణక్కై అదే మా అమ్మ సుభద్ర మీద ఎన్నిసార్లు గెలిచిందంటావు? ఎన్నిసార్లు అంటే అది ఏంటి మావయ్య అంతసేపు ఆలోచిస్తున్నావు, అంటే ఒక్కసారి కూడా గెలవలేదా? ఇదిగా యాంకర్లా ఓ గ్యాప్ ఇవ్వకుండా అడకో, కంత ఆగు గుర్తెచ్చుకోవాలి కదా. ఒరే ఏడ్చావులే, అసలు గెలిస్తే కదా గుర్తు రావడానికి. అయితే ఏంటి ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. మా మనక్క గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది, హలో ఇప్పుడు గెలుతుంది కదా, సరిపదా? మావయ్య ఒక పిట్టగా చెప్తాను, దాంట్లో నీతేంటో చెప్పు. పెట్ట కదా, నీ నీతి చెప్పాలి. ఏ చెప్పు? అనగనగా ఒక కాకి, అది కష్టపడి కష్టపడి ఒక గూడు కట్టుకుని దాంట్లో గుడ్లు పెట్టుకుంది. అచ్చం కాకిలాగే ఉండే కోకిల కాకికి తెలియకుండా కాకి గూట్లో గుడ్లు పెట్టింది. అన్ని గుడ్లు ఒకేలా ఉండడం వల్ల కాకి అన్నిటినీ పొదిగింది. తీరా పిల్లలు కాస్త పెద్దయ్యాక కానీ కాకికి తెలియలేదు అవి కోయిల పిల్లలు అని. దాంతో కాకి తన గూటిని వేరే చోటకి షిఫ్ట్ చేసింది. అయితే అక్కడ ఇంకో కోయిల మళ్లీ గుడ్లు పెట్టింది, కాకి మళ్లీ మోసపోయింది. దీని బట్టి నీకేమర్థమైంది? ఏముందా, గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి ఆ కాకి వయసు అయిపోయి ఉంటది, అందుకే కళ్ళు జరిగా కనపడి ఉండవు. కాదు, కాకి ఎంత తెలివిగా ప్రవర్తించినా అంతకు 10 రెట్లు తెలివిగా కోయిల ఆలోచిస్తుంది. అందుకే ఎన్నిసార్లు తన గూట్లో గుడ్లు పెట్టినా కాకి కనిపెట్టలేదు. ఈ కథలో కాకెవరో తెలుసా? మీ మణక్కై. సుభద్ర మీద ఎన్నిసార్లు గెలవాలని చూసినా కాకి గూళ్ళు షిఫ్ట్ చేసినట్టు ప్లాన్లు మార్చాల్సిందే తప్ప సుభద్రను గెలవలేదు. హలో, పెట్ట కథ చెప్పినంత ఈజీ కాదు మా మణక్కని గెలవడం. మీ మణక్కైకంత సీన్ లేదమ్మా, తను ఇరుక్కోవాల్సిన కేసులో రౌడీని ఇరికిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేంత మామూలు మనిషి కాదు సుభద్ర. ఏదో ఒకటి చేస్తుంది, ఖచ్చితంగా అమ్మకి శిక్ష పడేలా చేస్తుంది. వెళ్ళు, వెళ్ళి సుభద్ర నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారుంటే వెతుక్కో. వెళ్ళాం. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదా సుభద్ర, నేను మీ వదిన్ని కాదు, నన్ను అలా పిలవద్దు. వరుసతో పిలవడానికి సిగ్గెందుకు వదినా? నిన్ను వదినా అని పిలుస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. మాటలు బాగానే నేర్చావు కానీ నీ మాయ మాటలకు పడిపోయేదాన్ని కాదు నేను. అది సరే కానీ ఎవడో వచ్చి చైతన్యను చంపింది నేనే అని లొంగిపోయాడంట, ఎవడు వాడు? చైతన్యని చంపినవాడు. నేనడిగింది బయటికి చెప్పే అబద్ధం గురించి కాదు సుభద్ర, నీకు మాత్రమే తెలిసిన నిజం గురించి. చేయవదునా, ఈ హత్య మా అన్నయ్య చేయలేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నావా? అవును సుభద్ర, ఎందుకంటే హత్య చేసింది మీ అన్నయ్యే కదా. అన్యాయంగా ఓ అమాయకుడికి శిక్ష పడుతుంటే మనసు ఒప్పుకోలేదు, అందుకే ఫోన్ చేశాను. నమ్మకం నమ్మకపోవడం అనేది మనకు ఎదుటి వ్యక్తి మీద ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుందో. నమ్మకం లేకపోతే నారాయణ అన్న బూతులాగే వినపడుతుంది. మరి నమ్మకం ఎక్కువైతే ఆ వ్యక్తి తప్పు చేసినా ఒప్పులాగే కనిపిస్తుంది నీలాగా. అంత మాత్రాన ఆ తప్పు ఒప్పైపోతుందా? అయినా నువ్వు మంచిదానివని ఒక చిన్న నమ్మకం ఉండేది సుభద్ర, కానీ నువ్వు కూడా అందరిలాంటిదానివే అని నిరూపించుకున్నావు.
అందరిలాగె నువ్వు కూడా స్వార్థపరుడాలివి. వదినా వద్దమ్మా, నీ నోటి వెంట నన్ను అలా పిలవకు. అన్నయ్యను ఎలాగైనా బయటికి తీసుకురావడం కోసం ఒక అమ్మాయికుడికి డబ్బిచ్చి ఆ నింద వాడి మీద వేసుకునేలా చేశావు. నువ్వు మామూలు దానివి కాదు సుభద్ర. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను డబ్బు ఇవ్వడమేంటి? హత్య చేయించింది ఆ చింతమణి, అందుకే కేస్ తన మీదకి ఎక్కడొస్తుందో అని ముందు జాగ్రత్తగా హత్య చేసిన వాడికి డబ్బిచ్చి లొంగిపోయేలా చేసింది. మీకు చింతామణి ఒకటి బాగా దొరికింది సుభద్ర. మీరు ఏ తప్పు చేసినా తప్పిమని తలనెత్తి మీదే వేసిస్తారు కదా. శభాష్. కానీ సుభద్ర, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. అక్క, దేవుడు మంచివాళ్లకే కష్టాలిస్తాడు, కన్నీళ్ళిస్తాడు, కానీ వాటిని తుడిచేసి ముందుకెళ్లే ధైర్యాన్ని కూడా వాళ్లకే ఇస్తాడు. ఎవరు మాట్లాడేది? అర్జున్. అర్జున్, నువ్వా? నువ్వేంటక్కడా? నీ బిడ్డ చావుకి కారణం ఆ సుభద్రే అని వదిలేసి వెళ్లిపోయావని విన్నాను. మళ్ళీ ఆ సుభద్ర ఏం మాయ చేసింది అక్కడికొచ్చా? మనిషి మరణానికి మాయ చేయాల్సిన అవసరం లేదక్క, వాస్తవం తెలిస్తే చాలు. ఏంటో ఆ వాస్తవం? సుభద్రకి అబార్షన్ అవ్వడానికి, తన కడుపులో బిడ్డ చనిపోవడానికి కారణం సుభద్ర కాదన్న వాస్తవం. సుభద్ర కాదా? మరింకెవరు? ఆ భగవంతుడా? కాదు, ఈ ఊరికి శనిలా దాపురించిన రాక్షసి ఆ చింతామణి. దానివల్లే సుభద్ర కడుపు కరిగిపోయింది. ఏంటర్జున్, నువ్వు చెప్తుంది నిజమేనా? అవును, నిజమే. నా బిడ్డ చావు విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ చింతామణిని సుభద్ర ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడించింది. అది మనసులో పెట్టుకునే ఈ ఇంటికి పని మనిషిగా వచ్చింది తప్ప పందెం కోసం కాదు. తన ఉద్దేశం తెలియక అందరూ నిర్లక్ష్యంగా ఉన్నాం. కానీ ఆ చింతామణి అవకాశం రాగానే తన బుద్ధి చూపించింది. డాక్టర్ రాసిచ్చిన ట్యాబ్లెట్స్ని మార్చేసింది. సుభద్ర కడుపు పోయేలా చేసింది. ఒకరి మీద నిందలు వేసే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలక్క. నేను తప్పు చేశాను. నువ్వు అదే తప్పు చేయకు. చెడ్డవాళ్ళ గురించి చెడుగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మంచివాళ్ల గురించి చెడుగా మాట్లాడకూడదక్క. అది మహాపాపం. ఇదంతా నువ్వు నమ్మాలని చెప్పట్లేదక్క, నీకు తెలియాలని చెప్తున్నాను. చైతన్యని చంపింది కూడా బావగారు కాదు, ఆ చింతామణి. అతి త్వరలోనే సాక్ష్యాధారాలతో సహా అది నిరూపణ కాబోతుంది. కనీసం అప్పుడైనా నమ్మడానికి సిద్ధంగా ఉండు. ఉంటాను. బాధపడకు సుభద్ర, ఈ లోకంలో అబద్ధానికి ఉన్నంత శక్తి నిజానికి లేదు. అందుకే అబద్ధాన్ని నమ్మడానికే ఇష్టపడతారు. అయినా మీరెవరూ అక్కర్లేదని తన జీవితం తను చూసుకుంటుంది. అలాంటి మనిషి ఏదో అందని నువ్వు బాధపడ్డవేంటి సుభద్ర? మూలమ్మో, నగల షాపులో ఎన్ని నగలుంటాయా? మూలమ్మో, అమ్మో. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్నే మేడం, ఏం కావాలి? నన్ను మేడం అని పిలిచారా? అవును మేడం. ఇదిగో ఇది తీసుకో. థ్యాంక్ యూ మేడం.
ఏం తెమ్మంటారు? ఒక బిర్యానీ తీసుకురా. బిర్యానీ అది ఇక్కడ దొరకదు మేడం. ఇది గోల్డ్ షాప్. నగలు మాత్రమే దొరుకుతాయి. ఏ నగలు కావాలి? బంగారు నగలు కావాలి. ఇక్కడ ఉండేవన్నీ బంగారపు నగలే మేడం. అందులో ఏవి కావాలి? బాగా బాగా డబ్బునోళ్ళు వేసుకుంటారే ఆ నగలు చూపించు. రండి మేడం లోపలికి రండి. చూడండి మేడం. అర్థమేవరా? ఇదిగోండి లేటెస్ట్ మోడల్. ఇట్లా పెద్దగా ఉంటాయే, హాయ్ చూపించండి. పెద్దదే మేడం, ఇది చాలా పెద్దది. మీరు అన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు వేసుకునేది కావాలని. అది ఓకేనండి, పక్కన ఉంచండి. ఓకే మేడం. ఇంకా చూపించండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బేమన్నా తక్కువగా ఉందా? కాదు, తప్పుగా ఉంది. ఏంటి తప్పుగానా? అంటే ఇవి ఒరిజినల్ నోట్లు కాదు, దొంగ నోట్లు. ఏంటి దొంగ నోట్లా? ఏ ఆటలుగా ఉందా? ఇంకా ఇక్కడ ఉన్నారంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. వద్దు, నేనే వెళ్తాను.